CBI Director గా Subodh Kumar Jaiswal నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం DOPT ఉత్తర్వులు జారీ చేసింది. Subodh Kumar 2 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. CBI Director నియామకంపై ప్రధాని మోదీ, CJA Justice NV రమణ, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరితో కూడిన కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో కమిటీ ముగ్గురు పేర్లను ఎంపిక చేసింది. చివరికి Subodh Kumar ను ఖరారు చేసింది. CBI కొత్త చీఫ్ గా మహారాష్ట్ర మాజీ DGP సుబోధ్ కుమార్ జైస్వాల్ నియమితులయ్యారు. 2 ఏళ్ల పాటు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సుబోధ్ కుమార్ జైస్వాల్ మహారాష్ట్ర కేడర్, 1985 బ్యాచ్ IPS అధికారి, ప్రస్తుతం CISF చీఫ్ గా పనిచేస్తున్నారు. జైస్వాల్ ఇంతకుముందు ముంబై పోలీస్ కమిషనర్, మహారాష్ట్ర DGP పదవులను నిర్వహించారు. కేంద్ర పదవులను కూడా నిర్వహించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ల్లో సుదీర్ఘకాలం పనిచేశారు. రిషి కుమార్ శుక్లా 2 ఏళ్ల వ్యవధి తర్వాత ఫిబ్రవరి 4 పదవీ విరమణ చేసినందున నాటి నుంచి CBI డైరెక్టర్ పదవి ఖాళీగా ఉంది. ఈ పదవిని 1988 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ IPS అధికారి, అదనపు డైరెక్టర్ ప్రవీణ్ సిన్హాకు అప్పగించారు. ఇప్పుడు సుబోధ్ కుమార్ జైస్వాల్ CBI అధిపతిగా నియమితులయ్యారు. CBI కొత్త చీఫ్ ఎంపిక కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం హైపవర్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో CBI డైరెక్టర్ పదవికి అధికారులను ఎన్నుకునే ప్రక్రియపై చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. సమావేశంలో మహారాష్ట్ర మాజీ DGP సుబోధ్ కుమార్ జైస్వాల్, సహస్ర సీమా బల్ డైరెక్టర్ జనరల్ KR చంద్ర, హోంమంత్రి ప్రత్యేక కార్యదర్శి VSK కౌముది పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే CJI ఎన్వి రమణ 6 నెలల నిబంధన ఒకటి లేవనెత్తినట్లు తెలుస్తోంది. మరో 6 నెలల్లో పదవీ విరమణ చేయాల్సి ఉన్న వారిని పోలీస్ చీఫ్ పోస్టుకు పరిశీలించరాదనే సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. ఎంపిక ప్యానెల్ తప్పనిసరిగా దీనికి లోబడి ఉండాలని సూచించారు. ప్యానెల్ సభ్యుడైన అధీర్ రంజన్ చౌదరి ఈ నిబంధనకు మద్దతు తెలిపారు. దీంతో ఆగస్టు 31 పదవీ విరమణ చేయాల్సిన BSF చీఫ్ రాకేష్ ఆస్థానా, మే 31 పదవీ విరమణ చేయనున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చీఫ్ YC మోదీలు కొత్త CBI చీఫ్ ఎంపికకు అనర్హులయ్యారు. వాస్తవానికి వీరిద్దరి పేర్లు మోదీ సర్కార్ షార్ట్ లిస్టులో టాప్లో ఉండడం విశేషం. CBI డైరెక్టర్ ఎంపిక విషయంలో గతంలో ఎప్పుడూ ఈ రూల్ ప్రస్తావనకు రాలేదు. ఈ కారణంగానే సుబోధ్ కుమార్ జైస్వాల్కు CBI చీఫ్ పదవి దక్కినట్లు తెలుస్తోంది.